మాకు అంటే మా పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే ఆ రోజు నిలబడినటువంటి మా అభ్యర్థుల్లో కొంతమందినైనా గెలిపించుంటే, కనీసం పవన్ కళ్యాణ్ గెలిపించుంటే ప్రజల గళాన్ని శాసనసభలో అద్భుతంగా వినిపించేవాడు, మీ సమస్యల మీద పోరాడేవాడు. అయినా సరే వెనకంచట్లేదు, వెనకుండినా సరే ఓడిపోయినా సరే పబ్లిక్లోకి వచ్చి పోరాడుతున్నారు. మీకు తెలుసు లేదు, మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు సింగ ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీరందరూ అనుభవించుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా జనసేనలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఓటమి తాలూకు పెయిన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు, మాకు ఇంకెంత పెయిన్ ఉంటుందో అర్థం చేసుకోండి. ఆ పెయిన్ని కరెక్ట్గా ఇంకొక నాయకుడు అయితే యూజువల్గా ఎన్ని రోజులు పడుతుంది ఆ పెయిన్ నుంచి రావడానికి? ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్పండి, ఒక రోజా, రెండు రోజులా, వన్ మంతా, మేబీ ఒక నెల, 15 రోజులు? కరెక్ట్గా 15 నిమిషాల్లో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రజలకు ఇంకా ఏమి చేయాలని ముందుకు వచ్చినటువంటి నాయకుడు అది. అంటే ఆ రోజు ఎందుకు ఓడిపోయాం మేము అనేదానికి మేమేమి ఇప్పుడు ఆలోచించట్లేదు. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక విధంగా జరుగుతుంది ఓటమి అనేది. ఎన్నో కారణాలు ఉంటాయి. తండ్రి గారు ఎంతో గొప్ప సేవ చేశాడు, మనకి ఆరోగ్యశ్రీ ఇచ్చాడని చెప్పి ఆ కొడుకుని గెలిపించారు. అంటే ఆ రోజుల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే, మన ఇంట్లో పిల్లలు ఏమైపోయినా పర్లేదు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అని చెప్పి గెలిపించారు. ఓకే, మంచిది, గెలిపించండి. ఒక్కసారి మీ పిల్లలను చూడండి, మీ పిల్లల భవిష్యత్తు చూడండి, మీ పిల్లల జీవితాలు ఎలా కావాలని కోరుకుంటున్నారో, ఎలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి. వాళ్ళని చూసి ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయండి. వాళ్ళని చూసి వేయండి, మమ్మల్ని చూసుకో. మా కన్సర్న్ యూత్, తద్వారా మీ ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, మీ బిడ్డలు, వీళ్ళది చాలా చాలా ఇంపార్టెంట్ మా. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా ఆలోచిస్తారంటే, నిన్నటికి నిన్న మాకు ఒక సైలెన్స్ ప్లీజ్. నిన్నటికి నిన్న ఒక న్యూస్ అయిపోయింది మాకు. జనసేనలో ఉండే క్రియాశీల కార్యకర్తల తాలూకు ఇయర్లీ మెంబర్షిప్ అయిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. మళ్ళీ తన పాకెట్లో నుంచి, తన సంపాదనలోంచి 3.5 కోట్లు ఖర్చు పెట్టి అప్ టు జూన్ దాకా రిజర్వ్ రిజిస్టర్ చేయించారు వాళ్ళ ఇన్సూరెన్స్ని. ఎవరిని అడగల, ఎందుకంటే ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు అని. అంటే మీకు ఏం చెప్తున్నానంటే, ఒకళ్ళకి అంటే దురదృష్టవశాత్తు ఒక రకంగా బాధ అనిపించినా సరే, అట్లీస్ట్ ఆ కుటుంబ సభ్యులైనా మన జనసేనలో ఉన్నందుకు మనకి గ్యారంటీ ఏది, అట్లీస్ట్ మనకి ఏదైనా అయినా మనం చూసుకోవడానికి జనసేన ఉందన్న నమ్మకాన్ని కలగజేశారు కళ్యాణ్ బాబు గారు. అలా నమ్మకమే ఇన్సూరెన్స్. ఎంతోమందికి ఇచ్చాం, దాదాపు లాస్ట్ మంత్ అయితే 1 crore members 1 crore rupees వర్త్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ ఇచ్చాం. అంటే ఒక మామూలు రాజకీయ పార్టీకి ఒక ఒక మెంబర్స్ కనుక విధివశాత్తు చనిపోతే మనం 5 లక్షలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అధికారంలో ఉన్న నాయకులు కానీ, మన పేద ప్రజలకో లేకపోతే బిలో పావర్టీ లేనికో, లేకపోతే సామాన్య మనటువంటి జీవితాలు జీవించే వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వాలన్న ఉద్దేశం వెళ్ళకలేదు. ఎక్కడ దొరికితే ముందు స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూస్తారు తప్ప ప్రజల జీవితాలు ఎలా ఉన్నాయో ఎవడూ ఆలోచించడు. అది ఈ నాయకుల మీద నాకున్న కోపం, చాలా అసహ్యం కూడా. ఐ హేట్ దిస్ పాలిటిక్స్, దిస్ ఎస్పెషల్ వైసీపీ పాలిటీషియన్స్. అంటే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కూడా ఏం కాదు. మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది, 2019కు ముందు ఆయన ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. ఆయన ఏదైతే చెప్పారో అది 100% ప్రూవ్ చేశారు. ఏంటంటే 2019లో ఆయన ఒక వీడియో వదిలింది, రేపో ఎల్లుండో రాబోయేది మన ప్రభుత్వమే, మన ప్లేట్లో బిర్యానీ మనకు వచ్చిన మనం బిర్యానీ చక్కగా మన బిర్యానీని మనమే తిందామని చెప్పి ఓపెన్గా మాట్లాడిన వ్యక్తి. ఆ స్టేట్మెంట్ కావాలంటే మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదు, దాంట్లోకి వెళ్ళి చూసుకోండి. అప్పుడే అనుకున్నా ఇదేంటి, రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లా చేసుకుని తినేద్దామంటున్నాడు, ఏమవుతుందో అనుకున్నా పర్ఫెక్ట్గా అదే చేశారు. రాష్ట్రాన్ని ఒక బిర్యానీ ప్లేట్లాగా నవ్వులు తినేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత అంటారా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటారా. పర్లేదు, డిఎస్సికి ఇవ్వకపోయినా పర్లేదు, కుర్రలకి లేకపోతే ఉద్యోగుల గురించి మాట్లాడిపోయినా పర్వాలేదు, లేకపోతే మీ జీవితాలకి ఉపాధి కల్పిస్తాం అది ఇవ్వకపోయినా పర్లేదు, కానీ రాష్ట్రాన్ని బిర్యానీ ప్లేట్లాగా చేసుకుని తినేస్తాము మన బిర్యానీ మనం, అది మాత్రం పర్ఫెక్ట్గా నెరవేర్చారు. ఆ విషయంలో జగన్ గారిని మనం తప్పట్టగలేదు, ఆయన అందుకున్నది అవుట్లెట్ చేశారు. మళ్ళీ ఈసారి
బిర్యానీ 0.2 2.0 మళ్ళీ చేసుకుందాం చూస్తారు. మరి మీ ఇష్టం, బిర్యానీ అయిపోతామా లేకపోతే ఎదిరించి దింపుదామా అనేది మీరు ఆలోచించుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఎప్పటి నుంచో చెప్తున్న మా విషయం, ఇటువైపు వచ్చినప్పుడే ఉత్తరాంధ్ర వైపు వచ్చినప్పుడే ఒక మంచి మాట మాట్లాడారు. అన్నా మాకు 25 కిలోల బియ్యం కాదన్నా, 25,000 రూపాయలు కాదన్నా, 25 సంవత్సరాల జీవితాన్ని ఇవ్వండి. అది ఎంత కదిలించిందంటే మమ్మల్ని, 25 సంవత్సరాల జీవితం.